ఆ జిల్లాలో ఓ కషాయ పార్టీ ఎమ్మెల్యే దూకుడు తగ్గించారట. తాను మౌనంగా ఉంటూ క్యాడర్లకు లీడర్లకు సైలెన్స్ ప్లీజ్ అంటున్నారట. వివాదాల్లో తలదూర్చొద్దని పంచాయతీలు తన వద్దకు తేవద్దని చెప్పేశారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? ఎమ్మెల్యేగా గెలిచారాయన. ఆ గెలుపు అలాంటి ఇలాంటిది కాదు. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిలను ఏకకాలంలో ఓడించారాయన. ఇద్దరు ఉద్దండులను మట్టి కరిపించి దేశ స్థాయిలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. గెలిచిన కొన్ని రోజుల పాటు దూకుడుగా ఉన్న సదర్ ఎమ్మెల్యే కొన్ని రోజులుగా ఉష్ గప్ చుప్ అంటూ మౌనం పాటిస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్య నేతలు కార్యకర్తలకు సైతం వివాదాల్లో తలదూర్చొద్దని చెబుతున్నారట. కొన్ని రోజుల వరకు ఏ పంచాయతీలు తన వద్దకు తీసుకురావద్దని కామారెడ్డి ఎమ్మెల్యే చెప్పేశారట. స్కూళ్లు ఆసుపత్రులను తనిఖీ చేస్తూ హైదరాబాద్ ఇష్యూలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారట సదర్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా విజయం సాధించి ఏడాది కావస్తున్నా తాను ప్రకటించిన 150 కోట్ల సొంత మేనిఫెస్టో హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదట. ఈ విషయమే ఓవైపు ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నా ఆయన మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఇంకేముంది, ఎమ్మెల్యే బాటలోనే పార్టీ క్యాడర్ సైతం నడుస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి మౌనం వెనుక వ్యూహం ఉందంటున్నారు ఆయన అనుచరులు. గ్రామాల్లో వివాదాల్లో వేలుపెడితే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనస్ అవుతుందని హింట్ ఇచ్చారట. త్వరలో జరగనున్న లోకల్ బార్డ్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లపై కాటిపల్లి కన్నేశారట. మాజీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రులను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే రమణారెడ్డి నియోజకవర్గంలో మరింత పట్టు కోసం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో పట్టు కాపాడుకునేందుకు మౌనం దాల్చారట. వివాదాలకు దూరంగా తాను ఉంటూ ఆశావాహులు సైతం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవాలని సూచించారట. గ్రామాల్లో ఎలాంటి వివాదాల జోలికి వెళ్లొద్దని, తన వరకు పంచాయతీలు తేవొద్దని ఖరాఖండిగా చెప్పేశారట కాటిపల్లి. దీంతో క్యాడర్ సైతం ఆ మౌనం వెనుక ఇంత అర్థముందా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎవరేమనుకున్నా తన పని తాను చేసుకుపోయే కాటిపల్లి త్వరలో జరిగే లోకల్ బార్డు ఎన్నికల కోసం ఇప్పటి నుంచే స్కెచ్లు వేస్తున్నారు. మెజారిటీ సీట్లు గెలిస్తే పార్టీలో మరింత పట్టు పెరుగుతుందని భావిస్తున్నారు. కాషాయ పార్టీ ఎమ్మెల్యే మౌనం అర్థం కాని ప్రజలు ఏమిటిది అంటూ తలలు పట్టుకుంటున్నారట. మాజీ సీఎం కేసీఆర్ నో, తాజా సీఎం రేవంత్ రెడ్డినో గెలిపించుకుంటే కథ వేరేలా ఉండేదని చెవులు కొరుక్కుంటున్నారట. ఆయన మౌనం ఎప్పుడు విడతారో, తాను హామీ ఇచ్చిన 150 కోట్ల సొంత మేనిఫెస్టో హామీలు ఎప్పటికీ నెరవేరుస్తారో చూడాలి మరి.